విద్యార్థులు చెడు వ్యసనాలకు గురి కాకుండా మంచి నడవడిక, క్రమశిక్షణ, పట్టుదలతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఇంటర్ విద్య ఆర్ జేడి జయప్రద బాయి అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ డాక్టర్ యు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ వ్యాధి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్జేడి జయప్రద బాయి ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులతో నిర్వహించిన ఎయిడ్స్ దినోత్సవ ర్యాలీని ఆమె పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కళాశాల సిబ్బంది ఆమెను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు విద్యార్థులు కీలక పాత్ర వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రఘుబాబు, డాక్టర్ కె సురేష్, బి జోగ్యానాయక్, వేముల రవీందర్, గొడుగు సోమన్న, టి నాగేశ్వరరావు, జి రాంబాబు, ఎ ప్రసాదరావు, జి సుజాత, పి నాగేశ్వరరావు, శ్రవంతి, నాగశ్రీ, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 1st ఎయిడ్స్ డేని పురస్కరించుకొని వాళ్ళ గార్ల గవర్నమెంట్ కాలేజ్లో ప్రిన్సిపల్ మరియు స్టాఫ్ అందరూ కూడా స్టూడెంట్స్తో ర్యాలీ నిర్వహించడం జరిగింది. మీటింగ్ పెట్టడం కూడా జరిగింది. మీటింగ్లో పిల్లలకు అవగాహన కల్పించడం జరిగింది. ఎయిడ్స్ మీద ఒక మంచి అవగాహన సదస్సు ఏర్పాటు చేసినందుకు ప్రిన్సిపల్ గారికి మరియు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ అండ్ ఆల్సో ద స్టాఫ్ ఆఫ్ ద కాలేజ్, థ్యాంక్స్ టు ఆల్ ద స్టాఫ్ మెంబర్స్. అండ్ ఆల్సో వన్స్ అగైన్ నేను ఇక్కడికి గవర్నమెంట్ కాలేజ్, జూనియర్ కాలేజ్, గార్ల కాలేజ్కి వచ్చి ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటో కొన్ని సమస్యలు దృష్టికి తీసుకొచ్చారు. లైక్ కాంపౌండ్ వాల్ అండ్ ఆల్సో కొన్ని క్లాస్ రూమ్స్ రిపేర్స్ అట్లాంటివి చెప్పారు. నేను తప్పకుండా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాను. సాధ్యమైనంత వరకు ఈ సొల్యూషన్స్, అటెండర్ కూడా లేరని చెప్పారు, అది కూడా ఇచ్చేటటువంటి ఏర్పాటు చేస్తానని ఈరోజు నేను అనుకుంటుంది అందరి ముందు చెప్తున్నాను. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ మీటింగ్లో ఏర్పాటు చేయడం జరిగినది. ఎయిడ్స్ ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ గా దీన్ని రావడం జరుగుతుంది. అయితే ఈ ఎయిడ్స్ అనేటువంటి వ్యాధి హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనో వైరస్ డెఫిషియన్సీ వైరస్ ఉన్న మానవులకి సంక్రమిస్తుంది. ప్రధానంగా ఈ ఎయిడ్స్ వ్యాధి అనేటువంటిది మానవులకి అక్రమ లైంగిక పాల్గొనడం వల్ల వస్తుంది. రెండు, ఈ నీడిల్స్ అంటే సూదులు ఒకటి వాడిని వేరే వాడికి వాడటం వల్ల వస్తుంది. అదేవిధంగా తల్లి నుంచి శిశుకు రావడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా యూత్ అంటే ఈ టీనేజ్ నుంచి 40 ఇయర్స్ బిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఎయిడ్స్ వ్యాధి అనేటువంటిది ఎక్కువగా యూత్ ఎక్కువ మంది చనిపోవడం జరిగింది. కాబట్టి విద్యార్థులైనటువంటి మీరు ఈ వ్యాధి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. అంతేకాకుండా ఈ మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఈరోజు యొక్క ఎయిడ్స్ డే ఎందు జరుపుకుంటున్నాం, దీని యొక్క అవగాహన కార్యక్రమం ఉపయోగాలు ఏంటి అనేది కూడా చెప్పాలి. విద్యార్థులుగా మీ భుజాల మీద భారం ఉంటుంది. కాబట్టి ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలి. అంటే ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సరే ఒక్కోసారి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ పట్ల మనం ఏ విధంగా ఉండాలి, అంటే ఎయిడ్స్ వ్యాధి అనేటువంటిది వాళ్ళతో కరచాలనం చేయడం వల్ల రాదు, అందువలన వాళ్ళని సమాజంలో అసమానత లోనుకోకుండా చూడాలి. ఈ యాక్చువల్గా 2021 ఎయిడ్స్ డే అనేటువంటిది ఏంటంటే అసమానతను తొలగించండి, ఎయిడ్స్ వ్యాధిని అందం చేయనటువంటి నిదానంతో ఆ థీమ్తో ఈరోజు ముందుకోసం విద్యార్థులు అనేటువంటి మీరు ఈ వ్యాధి పట్ల మంచి అవగాహన కలిగించి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలను కూడా మీరు మోటివేట్ చేయాలి. అంటే ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే ఎలా జాగ్రత్తలు పాటించాలో విద్యార్థులుగా మీరు వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు కూడా ఈ జాగ్రత్త పాటించినట్లయితే ఈ ఎయిడ్స్ మహమ్మారి నుంచి కూడా దూరంగా ఉండవచ్చు. చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఎయిడ్స్ వ్యాధి వారిపై చాలామంది చనిపోయారు. సరే ఈ ప్రభుత్వాలు అన్నీ కూడా చొరవ తీసుకొని ఈ ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రతి సంవత్సరం డిసెంబర్ 1st అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. దీనివల్ల ప్రజల్లో కూడా అవగాహన వస్తుంది, అంటే ఎయిడ్స్ అంటే ఏంటి, ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, వచ్చిన తర్వాత ఇది కేవలం మందులు మాత్రం ఉన్నాయి కానీ నివారణ లేదు. కాబట్టి ఎయిడ్స్ వ్యాధి పట్ల అందరం అవగాహన కలిగి ఉన్నట్లయితే మనం దీన్ని మన సమాజం నుంచి తరలించవచ్చు.